శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ అదృష్టం రచన శెట్టి రమాదేవి గారు శ్రీరంజని ఆ ఎరుకు మార్కెట్ వీధిలో నుంచి జనప్రవాహాన్ని తప్పించుకుంటూ వేగంగా నడుస్తుంది ఇంకా పూర్తిగా చీకటి పడలేదు కానీ అప్పుడప్పుడే మసక చీకట్లు అల్లుకుంటున్నాయి ఇంకో ఫర్లాంగ్ దూరం ఉంటుంది తులసి ఇల్లు అంతకు కొద్దిసేపటి ముందే జరిగిన తన పెళ్లి చూపుల విశేషాలన్నీ తులసకి తెలియజేయాలన్న ఆత్రతే చీకటి పడుతున్నా ఆమె ఇంటికి బయలుదేరదీసింది ఇప్పుడే కాదు ఎప్పుడే విశేషం జరిగినా వెంటనే ఆ విషయం తులసికి తెలియజేయాల్సిందే తన ప్రాణ స్నేహితురాలు అది అదీగాక తన చూపులకి తులసికి పరోక్షంగా సంబంధం ఉంది తన కసలు చూపులంటేనే అసహ్యం చూపులు కేవలం ఆడపిల్లలను అవమానపరిచే కార్యక్రమంగా భావిస్తుంది తను అంచేతే తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడబోతుంటే గట్టిగా హెచ్చరించింది పెళ్లి చూపులు ఉండడానికి వీల్లేదని ఆ నిబంధన వినడంతోనే రెండు మూడు సంబంధాలు వెనక్కిపోయాయి ఇలా లాభం లేదని తన ఫోటో పంపే ఏర్పాట్లు చేశారు తల్లిదండ్రులు అది కూడా ఏమంత ఉపయోగకరంగా కనిపించలేదు ఈ లెక్కలో తనకసలు వివాహం కాదేమో అన్న భయం పట్టుకుంది వాళ్లకు పెళ్లి చూపులకు ఒప్పుకోమని ఆమెను ఒత్తిడి చేయసాగారు కొద్ది రోజులు ససేమిరా ఒప్పుకోరని మొరాయించింది శ్రీరంజని చివరకు తన స్నేహితురాలైన తులసితో ఈ విషయాలన్నీ చెప్పి వ్యాఖ్యల పడుతుంటే తులసి ఓ సలహా ఇచ్చింది పోనీ ఓ పంచాయవే చేయవే పెళ్లి చూపులు ఏర్పాటు చేయని కానీ పాత పద్ధతిలో కాదు మీ ఇంట్లో ఓ గదిలో అతను నువ్వు ఇద్దరే కూర్చొని పరిచయం చేసుకొని నిర్మహమాటంగా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు మీ వాళ్ళంతా బయట కూర్చుంటారు ఆ తరువాత మీ ఇద్దరికీ ఇష్టమైతే వివాహం జరుగుతుంది లేకపోతే గుడ్ బై కొట్టేస్తారు ఎలా ఉంది అందులో అభ్యంతరకరమైన విషయం ఏమీ కనిపించలేదు శ్రీరంజనికి ఆ పద్ధతిలో తను ఓ ముద్దాయిలా అతగాడికి ఎదురుగా తలవంచుకుని కూర్చోవడం అతని ప్రశ్నలకి అతని తరపున వేయించేసే బంధుమిత్రుల ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన దౌర్భాగ్యపు స్థితి ఉండదు అందుకే అంగీకరించింది శ్రీరంజని అంగీకరించిన పది రోజులకే ఇవాళ ఆ రకం పెళ్లిచూపులు ఏర్పాటైనాయి ఆ పెళ్లిచూపుల విశేషాలు చెప్పడానికే తులసి దగ్గరికి వెళ్తుంటా మరి అలాంటి ఆలోచన అందజేసిన ఘనత ఆమెదేగా శ్రీరంజని టక్కున నిలబడిపోయింది రోడ్డు మధ్యలో రెండు రిక్షాలు ఎదురెదురుగా నిలబడిపోయినాయి నువ్వు తప్పుకోమంటే నువ్వే వెనక్కి పొమ్మంటూ ఇద్దరూ వివాదంలోకి దిగారు ఆ రిక్షాల వెనక కార్లు స్కూటర్లు జనం అన్నీ తోవలేక నిలబడిపోయినాయి ఒకటే కేకలు గొడవ అంతా నిలబడి చూస్తున్నారు దూరంగా పోలీసులు విజిల్స్ వినబడుతున్నాయి శ్రీరంజని విసుగ్గా గడియారం బంక చూసుకుంది ఆరున్నరైపోయింది టైం తులసి దగ్గరికి వెళ్దామా వద్దా అని ఓ క్షణం ఆలోచించిందామే ఈ రద్దీ అంతా తొలగి వాళ్ళిల్లు చేరుకునేసరికి టైం ఏడైపోతుందేమో తులసితో ఓ గంటైనా గడపాల్సిందే అప్పుడు తనిల్లు చేరుకునేసరికి ఎనిమిదిన్నర అంత రాత్రివేళ వెళ్ళడానికి తనకేమీ భయం లేదు కానీ తల్లిదండ్రులు గొడవ చేస్తారు ఇదంతా నిజమే కానీ పెళ్లి చూపుల తమాషా తులసికి వెంటనే చెప్పాలని ఉంది తనకు తను చెప్తుంటే తులసి ఎంతగా నవ్వేస్తుందో తులసి నవ్వుతుంటే తనకి ఆనందంగా ఉంటుంది శ్రీరంజనికి మళ్ళీ ఓసారి ఆ మధ్యాహ్నం జరిగిన పెళ్లి చూపుల దృశ్యమంతా కళ్ల ముందు కదిలింది నవ్వు సిగ్గు రెండు కదిలించి వేసినాయే ఆమెని అతను తను ఇద్దరే మిగిలారు తమ హాలు పక్క గదిలో తన తల్లిదండ్రులు అతనితో వచ్చిన ఆడాళ్లు అందరూ తమని ఒంటరిగా వదిలి హాల్లోకి వెళ్ళిపోయారు తను తలెత్తి ధైర్యంగా అతని వంక చూసింది సరిగ్గా అదే సమయంలో అతను తన వంక చూశాడు తనకి సిగ్గు ముంచుకొచ్చింది కానీ అదేమీ అతనికి తెలియకూడదని వేరే దిక్కు చూపులు మళ్లించుకుంది అతని రూపం బాగానే ఉంది చామన ఛాయ మంచి పర్సనాలిటీ గొప్ప అందగాడు కాదు కానీ అందవిహీనుడు మాత్రం కాదు మీ పేరేమిటి అడిగాడతను అతని గొంతు వినడానికి సొంపుగానే ఉంది శ్రీరంజని అతని వంక చూస్తూ జవాబిచ్చింది తను నా పేరు వినోద్ చిన్నగా నవ్వుతూ అన్నాడతను తను మందహాసం చేసి ఊరుకుంది నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుంటే అడగండి చెప్తాను మళ్ళీ నవ్వుతూ అన్నాడతను నిజానికి అతని గురించి అన్నీ తెలుసుకోవాలనుంది తనకి అతని చదువు అతని ఉద్యోగం అతని హాబీలు గేమ్స్ మీద ఆసక్తి స్నేహితులు స్నేహితురాండ్రు ఉమెన్స్ లిబ్ గురించిన అభిప్రాయాలు ఒకటేమిటి ఎన్నో విషయాలు కానీ అవన్నీ ఎలా అడగడం అడగడానికి సందేహిస్తున్నట్లున్నారు పోనీ నేనే చెప్తాను నా గురించి మా ఊళ్ళోని హిందూ కాలేజీలో డిగ్రీ తీసుకున్నాను తీసుకున్న రెండేళ్లకి ఎల్ఐసిలో ఈ ఉద్యోగం దొరికింది నాకు అవసరమైన దానికంటే ఎక్కువ జీతమే దొరుకుతుంది అంచేత నాకు కాబోయే భార్యని సుఖపెట్టగలను అన్న నమ్మకం నాకుంది ఇకపోతే నాకు సాహిత్యానికి చాలా దూరం నవలలు కానీ కథల పుస్తకాలు కానీ ఇతర మ్యాగజైన్లు కానీ చస్తే చదవను ఓవేళ ఎప్పుడైనా అవి చేతికి దొరికితే వాటిల్లో ఎక్కడైనా కార్టూన్స్ కనబడితే చూస్తాను అంతే గేమ్స్ అంటే నాకు ప్రాణం హాకీ వాలీబాల్ రెండూ నాకు ఇష్టమైనవి ఆ రెండిట్లోనూ మా కాలేజీని రిప్రజెంట్ చేశాను ఇవి చాలకపోతే మీరు ఇంకేమైనా అడగండి చెప్తాను తనకి నవ్వొచ్చింది ఏమిటి అలా అప్పజెప్పడానిక ఇంత దూరం వచ్చింది దీనికి బదులు ఫోటో పంపి అదంతా ఓ కాగితం మీద రాస్తే సరిపోయేదిగా మరి మీ గురించి ఏమీ చెప్పరేమిటి నవ్వుతూ అడిగాడతను మీరు అడగండి చెప్తాను ఆల్ రైట్ అడుగుతాను మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు అసలు విషయం చెప్పండి మీకు నేను నచ్చానా తను అకస్మాత్తుగా సిగ్గుపడిపోయింది అంతలోనే ధైర్యం తెచ్చుకొని ఈ విషయం ముందు మీరే చెప్పాలి మీకు నేను నచ్చానో లేదో అంది అతను నవ్వేశాడు నిజం చెప్పాలంటే నాకు ఎంతో నచ్చింది మీ రూపం మీ అందం చాలా తక్కువ మందికి ఉంటుంది ఇలా అంటున్నానని నేను అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అనుకోకండి కానీ నాకు నమ్మకం కూడా ఉంది సాధారణంగా అందంగా ఉన్న అమ్మాయిల మనసు కూడా అందంగానే ఉంటుందని శ్రీరంజని గర్వపడిపోయింది తన అందం అతన్ని ఆకట్టుకున్నందుకు పొంగిపోయింది నాకు కూడా మీరు నచ్చారు అనేసింది త్వర త్వరగా మాట్లాడుతూ బాగుంది ఇంకా మిగతా విషయాల్లో కొద్దాం ఇంకా పైకి చదవాలనుకుంటున్నారా అడిగాడతను అవును చదివి మంచి ఉద్యోగం చేయాలనుంది ధైర్యంగా అంది శ్రీరంజని ఉద్యోగమా ఆశ్చర్యంగా అడిగాడతను ఏం ఆడాళ్ళు ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదా ఒక రకంగా ఇష్టం లేదనే అనాలి అంటే నా ఉద్దేశం స్త్రీలందరూ అని కాదు భర్త ఉద్యోగస్తుడైనప్పుడు భార్య ఉద్యోగం చేయకూడదు భార్య ఉద్యోగం చేసేట్లయితే భర్త చేయకూడదు ఎందుకని ఆశ్చర్యంగా అడిగింది మనది బీద దేశం మన దేశంలోని ముఖ్య సమస్య నిరుద్యోగం ఉద్యోగం చేసే మగవాడి మీద పది మంది ఆధారపడే కుటుంబాలు ఎక్కువ ఈ పరిస్థితిలో మీరు కేవలం కాలక్షేపానికి చేసే ఉద్యోగం ఓ నిరుద్యోగికి దొరికితే పది మంది పోషింపబడతారు ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉద్యోగాలు చేయడం కంటే ప్రతి కుటుంబంలోనూ ఓ వ్యక్తికి ఉద్యోగం దొరికేలా చేయడం దేశానికి ఆరోగ్యం ఆగాడతను శ్రీరంజనికి అతని మాటల్లో అసమంజసం ఏమీ కనిపించలేదు తను ఇంతకాలం స్త్రీకి ఉద్యోగమే రక్షణ అనుకుంటూ వస్తోంది ప్రతి స్త్రీకి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే స్త్రీ సమస్యలు దూరం అవుతాయని భావిస్తూ వచ్చింది కానీ ఈ విధంగా దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడూ ఆలోచించలేదు ఈ విషయంలో మీకేమైనా అభిప్రాయ భేదం ఉంటే చెప్పండి నవ్వుతూ అన్నాడతను నా ఆలోచన ఇంకో రకంగా ఉండేది కానీ ఇప్పుడు మీ మాటలే నిజమనిపిస్తున్నాయి ఒప్పుకుంటూ అంది మీ అభిప్రాయాలను సమర్థించుకోకుండా అవతలి వారి అభిప్రాయాలను తెలుసుకుని ఆలోచించి ఏది సముచితమో నిర్ణయించుకోగల మీరంటే నాకు గౌరవం కూడా ఏర్పడింది నాకు మీరు అన్ని విధాలా నచ్చారు ఇంకా మీ అంగీకారమే ఆలస్యం గంభీరంగా అన్నాడతను తనకి నవ్వొచ్చేసింది తనకు మాత్రం అంగీకారం కాక మరేమిటి మరికొద్దిసేపు ఇద్దరు మరెన్నో విషయాలు ముచ్చటించుకున్నారు ఆ తరువాత ఇద్దరు తమ పెద్దలకు తమ అంగీకారాన్ని తెలియచేశారు వెంటనే మంచి రోజు చూసి ముహూర్తం కూడా నిశ్చయం చేశారు పెళ్లికి పెళ్ళికి సరిగ్గా పది రోజుల టైం ఉంది అంతే ఆ తరువాత లగ్నాలు లేవట ఈ విషయం విని తులసి ఎంత ఆశ్చర్యపోతుందో ఎదురుగా ఓ రిక్షా వేగంగా మీదకు రావడంతో పక్కకు గెంతేసింది శ్రీరంజని ఈ ఆలోచనల్లో పడి తను పరిసరాల్ని కూడా మర్చిపోతోంది మరి కొంచెం ఉంటే ఆ రిక్షా తనకు డాష్ ఇచ్చేసేదే సరిగ్గా అప్పుడే తనకెదురుగా వస్తున్న వ్యక్తిని చూసింది శ్రీరంజని చూసి తుళ్ళిపడింది ఎవరది కృష్ణేనా అవును కృష్ణే సందేహం లేదు క్రాఫ్ కొంచెం మారింది అబ్బా ఇప్పుడు ఇంకెంతో అందంగా ఉన్నాడు ఎంత కాలానికి కనబడ్డాడు అతన్ని మళ్ళీ ఇలా కలుసుకునే రోజు వస్తుందని తనెప్పుడు అనుకోలేదు అసలు అతను ఎక్కడున్నాడో కూడా తెలిస్తే కదా అతను తను ఐదేళ్ల క్రితం గడిపిన ఆ రోజులు ఎలా మర్చిపోగలదు ఎప్పటికైనా అతను తన కోసం వెతుక్కుంటూ వస్తాడని అప్పుడు తామిద్దరూ ఒకటవుతారని కన్న కలలు ఇంకా గుర్తున్నాయి అవి కేవలం కలలు కావని ఎప్పటికైనా నిజాలవుతాయని అనుకుని ఉంటే ఇవాళ ఈ పెళ్లి సంబంధానికి తను అంగీకరించేదే కాదు తన మనసులో ఇంకా కృష్ణే ఉన్నాడు అతని మనసులోనూ తనే ఉంటుంది తనకు ఆ విషయం తెలుసు ఆ రోజు తన తండ్రి ఇంట్లో లేని సమయంలో జరిగిన ఆ మధుర సంఘటన తనెలా మర్చిపోతుంది తాము వైజాగ్లో ఉన్నప్పుడు తమ ఇంటి పక్కనే గదిలో ఉండేవాడతను అప్పుడప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి ఏవో సలహాలు అడిగిపోతూ ఉండేవాడు అప్పటికింకా అతను నిరుద్యోగే ఆ రోజుల్లోనే అతనికి ఉద్యోగం వచ్చింది ఆ ఆర్డర్స్ చేత్తో పట్టుకుని వెంటనే తమ ఇంటికి వచ్చేశాడు మీ నాన్నగారు లేరా ఇంట్లో అని అడిగాడు లేరు అమ్మ నాన్న ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు అంది తను ఇప్పుడే తిరిగి వస్తారా చాలా టైం పడుతుందా అడిగాడు ఏమి ఎందుకు నవ్వుతూ అడిగింది తను అప్పటికే అతని మీద మనసుంది తన నవ్వు చూసి అతను కొద్దిగా చలించటం తేలిగ్గా గ్రహించింది తను నాకు ఉద్యోగం వచ్చింది ఆ విషయం చెప్పాలని నాకు చెప్పకూడదా ఆ సంగతి సరే నా మీద అంత ఇష్టం ఉంటే ఉండనియండి నేను మాత్రం మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అతను గట్టిగా నవ్వాడు అవును మీ మీద ఇష్టం ఉండబట్టే రోజుకోసారైనా ఏదో ఒక వంకతో మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారికి ఏదో ఒక అబద్ధం చెప్పి మీ దర్శన భాగ్యం కలుగజేసుకొని వెళ్తున్నాను తను ఆనందంతో పులకించిపోయింది ఆ విషయం తనకు తెలుసు కానీ అతని నోటి వెంబడి వినాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరింది అతన్నే పెళ్లాడి అతని సరసన జీవితం గడపాలన్న మరో కోరిక తీరే అవకాశం ఎంతో దూరంలో లేదు అంత అబద్ధం అంది తన ముఖంలోని ఆనందం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ మాటకు అతను జవాబుగా చటుక్కున లేచి తనకు దగ్గరగా వచ్చేశాడు తను కంగారు పడి ఓ అడుగు వెనక్కి వేయబోయింది కానీ అప్పటికే అతని చేతుల్లో బందీ అయిపోయింది అతని పెదాలు తన ముఖానంతా స్పర్శిస్తూ వివ వివసురాలిని చేసేస్తున్నాయి మధురమైన అతని కౌగిలిలో తను స్పృహ కోల్పోతోంది బయట గేటు తీసిన చప్పుడు కాగానే ఇద్దరూ కౌగిలి నుండి విడివడి దూరంగా జరిగారు తల్లి తండ్రి రావటం చూసి తన లోపలికి పరిగెత్తింది అతను ఏమీ ఎరగనట్లు కుర్చీలో కూర్చొని ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకొని చదువుతున్నట్లు నటించసాగాడు అంతే ఆ తరువాత అతనితో ఏకాంతంగా మాట్లాడటం కుదరనే లేదు ఆ రోజు సాయంత్రమే ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు చాలా రోజులు అతని నుంచి ఏదైనా ఉత్తరం వస్తుందేమోనని ఎంతో ఎదురు చూసింది తను ఈలోగా తమకి కూడా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడితో అతన్ని ఇక కలుసుకునే యోగం లేదని నిరుత్సాహపడిపోయింది తను ఐదేళ్ల తర్వాత తిరిగి ఇలా పట్నము పల్లె కాని ఈ ఊళ్ళో ఈ ఇరుకు రోడ్డు మీద తిరిగి అతన్ని కలుసుకోగలనని తనెలా అనుకోగలదు అనుకుంటే ఇవాళ ఈ పెళ్లి సంబంధానికి ఎందుకు ఒప్పుకునేది చూపుల్లో తనతో మాట్లాడడానికి వచ్చిన పెళ్లి కొడుకుతో మీరు నాకు నచ్చారని ఎందుకు చెప్తుంది రోడ్డు కిరుపక్కలా ఉన్న దుకాణాల వైపు చూస్తూ నెమ్మదిగా నడుస్తూ అతి సమీపంగా వచ్చేసాడతను అతనే తనని పలకరిస్తే బావుండును కానీ అతని చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని గమనించేటట్లు కనిపించటం లేదు తనే పలకరిస్తే సరి తప్పేముంది అతను తనని చూస్తే హఠాత్తుగా తన జీవితమే మారిపోవచ్చు కృష్ణ నెమ్మదిగా పిలిచింది శ్రీరంజని అతను ఠక్కున నిలబడిపోయి పక్కకు చూశాడు అతని కళ్ళల్లో మెరుపు ముఖంలో ఆనందం పెదాల మీద చిరునవ్వు మీరు ఈ ఊళ్ళో ఉంటున్నారా అడిగాడతను నవ్వుతూ అవును నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ రెండేళ్ళు అవుతోంది అసలు మా నేటివ్ ప్లేస్ కూడా ఇదేగా ఆనందంగా అందితను ఓ మర్చిపోయా నా విషయం అనుకోకుండా భలే కలుసుకున్నానే మిమ్మల్ని మనం ఎప్పటికైనా కలుసుకోగలము అన్న నమ్మకం పోయింది నాకు కూడా అంది శ్రీరంజని అవును పొడిగా అన్నాడతను కదండి అలా హోటల్లో కూర్చొని మాట్లాడుకుందాం ధైర్యం చేసి అంది శ్రీరంజని ఓ అలాగే ఆమెతో పాటు రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దారి తీస్తూ అన్నాడతను ఇద్దరు ఫ్యామిలీ రూమ్ అన్న గదిలోకి వెళ్ళి కూర్చున్నారు అతను ఒకసారి శ్రీరంజని ముఖంలోకి చూసి నవ్వాడు సిగ్గుపడింది శ్రీరంజని అతని మనసులో తనే ఉంది ఇంకా అందుకే పాత జ్ఞాపకాలని పైకి వచ్చేట్లుగా అలా నవ్వాడు ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికీ తామిద్దరూ ఒకటయ్యే అవకాశాలున్నాయి ఉదయం నిశ్చయమైన పెళ్లి సంబంధం కాదనడానికి ఎంతోసేపు పట్టదు ఆ ముహూర్తానికే కృష్ణతో వివాహం జరగడం అసంభవం కూడా కాదు తన తల్లిదండ్రులకు కూడా అభ్యంతరం ఉండదు నిజంగా అలా జరిగితే తనెంత అదృష్టవంతురాలవుతుంది మనస్ఫూర్తిగా కోరుకునే మొగాడు భర్తగా ఎంతమందికి లభిస్తాడు ఆ మధ్యాహ్నం తనతో ఎంతోసేపు మాట్లాడిన పెళ్లికొడుకు గుర్తుకొచ్చాడు శ్రీరంజనికి అతను బాగానే ఉన్నాడు ఆకర్షణీయంగానే ఉన్నాడు ఇంచుమించుగా మొదటి చూపులోనే ప్రేమించాడు తననే చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాడు అయినా కృష్ణ తను ఏనాడో ప్రేమించుకున్నారు ఉద్యోగం అతన్ని అలా అకస్మాత్తుగా దూరం చేయకపోతే ఒకటై ఉండేవారే ఈ పాటికి ఇప్పుడిక తను అతనిని వదులుకోలేదు అతను తనని ఎంతగా ఆరాధిస్తున్నాడో ఆ రోజు జరిగిన సంఘటనే చెప్తోంది స్వీటు బూందీ కాఫీ ఆర్డర్ చేశాడు కృష్ణ ఇద్దరూ నెమ్మదిగా తినసాగారు మీరు ఇన్నేళ్లలో కనీసం ఒక్కసారైనా మా ఇంటికి రాలేదేం తలుచుకుంటే కష్టమేం కాదుగా నాన్నగారి పేరు చెప్తే ఆ డిపార్ట్మెంట్ వారెవరైనా తేలిగ్గా చెప్పేస్తారు ప్రస్తుతం ఆయన ఎక్కడుంది అతను నవ్వి ఊరుకున్నాడు జవాబు ఇవ్వలేదు శ్రీరంజని అతని వంక విడ్డూరంగా చూసింది ఏమీ మాట్లాడకుండా అలా నవ్వుతాడేం ఈ మహానుభావుడు సర్వర్ బిల్ తీసుకొచ్చి టేబుల్ మీద ఉంచాడు అతను పర్స్ తెరిచి ఐదు రూపాయల నోటు బయటికి లాగి సర్వర్కి అందించాడు లేండి తన బ్యాగ్ తీయబోతు అంది శ్రీరంజని నా దగ్గర బోలెట్ డబ్బుంది లేండి తన పర్సు ఆమెకు చూపుతూ అన్నాడతను శ్రీరంజని దృష్టి టక్కున అతని పర్సుకి ఓ మూల ఉన్న అందమైన ఓ అమ్మాయి ఫోటో మీద పడింది ఆమె గుండెలు జల్లుమన్నాయి ఎవరా అమ్మాయి అతనికి ఆ పిల్లకి ఏమిటి సంబంధం అలాంటి సంబంధం లేకపోతే ఏకా ఏకినా అతని పర్సులో ఎలా స్థానం సంపాదించుకుంది మరి మరి మీరేమి అనుకోనంటే ఓ విషయం అడుగుతాను చిరునవ్వుతో అన్నాడతను శ్రీరంజని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఏమడగోతున్నాడు అదేనా తన ప్రేమ సంగతేనా తమ వివాహం సంగతేనా అడగండి సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది ఎంత ప్రయత్నిస్తున్నా మీరెవరో నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు నో డౌట్ మిమ్మల్ని చూసినట్లు మీతో పరిచయం ఉన్నట్లు స్పష్టంగా అనిపిస్తోంది కానీ ఎక్కడా ఎప్పుడు అనేదే ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి నాది చాలా మతిమరపు స్వభావం శ్రీరంజని తెల్లబోయింది అతని వంక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది ఏమిటి తను మాట్లాడేది తనెవరో అతనికి గుర్తులేదా ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా మరి తన కథను ఎలా గుర్తున్నాడు ఇంతకాలం తన మనసులో ఎలా రాజ్యం చేశాడు అంటే తన కథను ఒక్కడే కానీ అతనికి తన లాంటి వాళ్ళు చాలామంది అన్నమాట అంచేత తనిప్పుడు అతనికి గుర్తులేదు ఎటువంటి వాడినా చేసుకోవాలని తను ఉవ్విళ్ళూరుతోంది అదృష్టమని మురిసిపోతోంది చివాలన కుర్చీలో నుంచి లేచింది శ్రీరంజని నేను గుర్తులేనందుకు చాలా సంతోషం నేనెవరినో చెప్పి మీకు అనవసరంగా పాత జ్ఞాపకాలని నాకు ఇష్టం లేదు థ్యాంక్ యూ చరచర హోటల్ బయటకు నడిచిందామే అతను త్వర త్వరగా ఆమెను వెంబడించబోయాడు చూడండి మిస్ దయచేసి ఒక్క నిమిషం నా మాట వినిపించుకోండి హలో మీస్ శ్రీరంజని మరింత త్వరగా నడుస్తూ తులసి వాళ్ళ సందులోకి తిరిగింది అతను సందు మొదట్లో ఆగిపోయాడు తులసి వాళ్ళ ఇంటి ముందు నిలబడి తలుపు తట్టిందామే వస్తున్నా అంటూ వినిపించింది తులసి గొంతు మరుక్షణంలో తలుపు తెరుచుకుంది ఏమిటే ఇంత పొద్దుపోయాకొచ్చావు ఆశ్చర్యంగా అంది తులసి ఇంకా ముందే వచ్చేదాన్ని తోబలో పెద్ద ప్రమాదంలో ఇరుక్కోబోయి కొంచెంలో బ్రతికి బయటపడ్డానో నిట్టూరుస్తూ అంది శ్రీరంజని అదృష్టవంతురాలివి కళ్ళు పెద్దవి చేసి అంది తులసి అవును చాలా అదృష్టవంతురాలని గొణుక్కుంది శ్రీరంజని చాలా మంచి కథ కదండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం